గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఒత్తులు నేర్చుకున్నాం కదా. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే వాటిని ద్విత్వాక్షరాలని మనం తెలుసుకున్నాం, అవునా కదా? మరి ద్విత్వాక్షరాలు కాకి కావత్తే వస్తే అది ద్విత్వాక్షరం, గాకి గావత్తే వస్తే ద్విత్వాక్షరం, చాకి చావత్తే వస్తే ద్విత్వాక్షరం. అలా అదే హల్లుకు అదే ఒత్తు వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. అలా కాకి కావత్తే కాకుండా కా గుణితానికి కాకి కహావర్కి కావత్తే వస్తే వాటిని మొత్తం అక్షరాలని ద్విత్వాక్షరాలు అంటారు. చూడండి, ఒత్తు కా కా కా, ఇది కూడా ద్విత్వాక్షరమే. ఈ కావత్తు కా నుంచి కహావర్కే కావత్తు వస్తే వీటన్నింటినీ ద్విత్వాక్షరాలు అంటారు. వీటిని అన్నింటినీ ద్విత్వాక్షరాలు అంటారు. వీటిని ఎలా పలకాలి? ఒత్తి పలకాలి, ఒత్తిచ్చి పలకాలి. క ఖా, కి కి, కు కు, కే కే, కై కో కో, కౌ కమ్ కహ. ఇది ఒత్తు గుణింతం కాబట్టి ఈ అక్షరాలని ఒత్తి ఒత్తుతో పలకాలన్నమాట. ఒత్తుతో పలకాలి. అలా ఒత్తు లేకుండా మామూలుగా అక్షరాలు ఉన్నాయనుకోండి, ఎలా పలుకుతాము? క కా, కి కి, కు కు, క్రు క్రు, కే కే, అలా పలుకుతాం. ఒత్తు పెట్టి ఉంటే మాత్రం అక్షరాలని ఒత్తి ఒత్తిచ్చి పలకాలి. వీటన్నింటినీ ద్విత్వాక్షరాలు కా ఒత్తుకి, కా గుణితానికి కావత్తు, కహ వరకు వస్తే వాటన్నింటినీ ద్విత్వాక్షరాలు అంటారు. గావత్తుకి గా నుంచి గహ వరకు గావత్తు వస్తే వాటన్నిటినీ ద్విత్వాక్షరాలు అంటారు. చాకి చావత్తు, చా నుంచి చహ వరకు చావత్తే వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు అన్నమాట. అంటే కా నుంచి కహ వరకు ఒత్తున్న అక్షరాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. ఇంకా ఆ ఒత్తున్న అక్షరాలను అన్నింటినీ ఒత్తుతో పలకాలి, ఒత్తిచ్చి పలకాలి. ఇక్కడ చూడండి, మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నంబర్ 15లో చూడండి, పోయం ఉంది ఇక్కడ. పేజ్ నంబర్ 15లో ఒక పోయం ఉంది. ఇక్కడ మా అక్క, ఇక్కడ ఏ ఒత్తులు ఉన్నాయి? కావత్తు గావత్తు, ఇది కావత్తు ఇది గావత్తు. ఇక్కడ ఒత్తులున్న అక్షరాలని ఒత్తుతో ఒత్తి పలకాలి. చక్కని చుక్క మాక్క ఇంటి ముంగిట ముగ్గేసి, గేకి గావత్తుంది కాబట్టి గేని ఒత్తిచ్చి పలకాలి. గే ముగ్గేసి సిగ్గుతో దిగ్గున లేచింది, గూ కింద గావత్తుంది, గోని ఒత్తిచ్చి పలకాలి. సిగ్గుతో దిగ్గున లేచింది, పూల మొగ్గనే తుంచింది, చుక్కల ముగ్గులో పెట్టింది, టక్కరి నక్క వచ్చింది, పొదల మాటున దక్కుంది, నక్కి నక్కి అక్కను చూస్తోంది. చూసారా, ఇక్కడ ఒత్తులున్న అక్షరాలని ఎలా ఒత్తిచ్చి పలుకుతున్నామో మళ్ళీ ఒకసారి పోయాం చదువుకుందాం. చక్కని చుక్క మాక్క ఇంటి ముంగిట ముగ్గేసి, సిగ్గుతో దిగ్గున లేచింది, పూల మొగ్గనే తుంచింది, చుక్కల ముగ్గులో పెట్టింది, టక్కరి నక్క వచ్చింది, పొదల మాటున దాక్కుంది, నక్కి నక్కి అక్కను చూస్తోంది. ఈ పోయం ఎలా చదవాలో మీరు కూడా ఒకసారి మీ తెలుగు వాచకం పుస్తకంలో చూసి నేర్చుకోండి. ఇక్కడ చూడండి, టక్కరి నక్క, ఈ పదం ఎక్కడుందో వెతకాలి. మొదటి లైన్లో లేదు, రెండవ లైన్లో లేదు, మూడవ లైన్లో లేదు, ఇక్కడ టక్కరి నక్క, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇంకా చుక్కల ముగ్గు, ఇది ఈ వర్డ్ ఎక్కడుంది?
చుక్కల ముగ్గు చుక్కల ముగ్గు చక్కని చుక్క చక్కని చుక్క పూల మొగ్గ ఎక్కడ ఉంది పూల మొగ్గ పూల మొగ్గ ఇలా అండర్లైన్ చేసుకోండి మీరు పేజ్ నెంబర్ 15 లో ఇప్పుడు ఎలా చదివానో మీరు కూడా అలా చదివి ఎలా పలకాలో నేర్చుకోండి థాంక్యూ చిల్డ్రన్